కనిపెట్టి నడిపించండి ప్రభు. ముఖ్యం ప్రభా, వ్యాధులతో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, బలహీనతల్లో ఉన్నవారిని ప్రభా ఈశ్వరునిగా ప్రవేశించండి. ఎవరి గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నారు ప్రభా, ప్రతి గ్యాస్ట్రిక్ ప్రవేశించండి ప్రభా. ప్రతి బలహీనతలు ప్రభా, ఉద్యోగం లేని వారు ఉద్యోగాలు తెచ్చండి తండ్రి ప్రభా. కష్టాల్లో ఉన్నవారు ప్రభా, కష్టాలు తీర్చండి అయినా మీ అభిషేక ద్వారా నడిపించండి. మీరు బలపరచండి ప్రభా, ప్రతి సాక్ష్యాన్ని ప్రభా అభివృద్ధి చేయండి తండ్రి. ప్రతి సాక్ష్యాన్ని ప్రభా ఫలవంతం ప్రభా చేసి ప్రతి సాక్షి నిలబెట్టి మీరు నడిపించమని, మీరే కారు జాగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభాయి సతిపరిశోధన వినయంతో దూరొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడిన ప్రతి సోదరి సోదరిని ప్రభు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం దేవుడు ప్రవేశపెట్టి ఈ విధంగా దేవుడు మనల్ని సమకూర్చి విధానం బట్టి ఒకసారి చెప్పులు దేవుడు తెలియజేయండి. యువతల సమయంలో దేవుడు మనతో ప్రచురణ నాశపడుతూ మాటలు నాశపడుతుంది కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించారు. యాకోబు రాసిన పత్రిక 4:2 చూద్దాను. బైబిల్ బైబిల్ చదవండి. యాకోబు రాసిన పత్రిక 4:2 మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయుదురు మశ్చరపడదురు కానీ సంపాదించుకోలేరు, కోట్లాడుతులు యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకలేదు. అలాగే మత్తయి సువార్త 7:7 మత్తయి సువార్త 7:7 అడుగుడే మీకు ఇయ్యబడును, వేదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం బట్టి సర్వశక్తి మంత్రం వేసేయండి. కొందనాలు తండ్రి, నుంచి వాక్యాన్ని బట్టి కొందనాలు తండ్రి. ప్రభా నీ వాళ్ళకు విక్తుడిగా ప్రతి హృదయాలతో మారడం ప్రభా, ప్రభా విక్తుడిగా ప్రభా వివేచించిన హృదయం ప్రభా, అర్థం చేసుకున్న మనుషులు ప్రభా, ప్రతి పిల్లి తెచ్చండి ప్రభా. ముఖ్యంగా నాతో మారడని అభిప్రాయం అయ్యాడు ప్రభా, నువ్వు అన్ని కాస్తాండి, నువ్వు నాతో మాట్లాడి బలపరిచి ఈ వాక్య ప్రతిచ్చు నాటింపు చేయమని నెంబర్ శక్తి దయచేయమని. ఒకవేళ నీ ఆయుష్మైన వాళ్ళు మారితే నన్ను క్షమించి నువ్వు నడిపించి ఆశ్రయించమని ఈ చిన్న ప్రార్థన వచనాల్లో మనకి కామన్ కనిపించే పదం ఏంటంటే యాకోబు రాసిన 4:2 చూస్తే అన్నాడు, మీరు ఆశిస్తున్నారు కానీ దేవుణ్ణి అడగనందున మీకు దొరకలేదు. అలాగే మత్తయి సువార్త 7:7 అంటున్నాడు, అడుగుడే మీకు ఇవ్వబడను, అక్కడ దొరకట్లేదు ఇక్కడ అడుగుడి, అక్కడ అడగట్లేదు ఇక్కడ అడగాలి. హల్లెలూయా. ఈ రెండు వచనాల్లో మనకి వ్యత్యాసం బాగా కనిపిస్తుంది. ఏంటంటే ఆశిస్తున్నాం కానీ పొందుకోలేకపోతున్నాం. ఎందుకు కారణం ఏంటంటే మనం అడగట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఆశించడం వేరు, అడగడం వేరు. ఉదాహరణకి మా ఎదురుగా కొంతమంది లడ్డూ చేస్తాం అనుకుంటున్నాం. కొంత ఏం చేస్తున్నారు, స్వీట్స్ చేస్తారు. స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్వీట్లు చూస్తున్నారు. నేను అందు వైపు ఆశగా చూస్తున్నాను, స్వీట్ల వైపే చూస్తున్నాను. అలా చూస్తున్నాను కానీ నేను అడగట్లే, తినాలని ఆశ అయితే ఉంది. నేను ఎదురుగా స్వీట్లు ఉన్నాయి కాబట్టి తింటే బాగుని అనిపించింది. చూస్తాను అటు వైపు అలాగా, కానీ లోపడేముంది తినాలి అని ఆశ నదిలో కలిగింది. ఆవిడ చుట్టేస్తుంది లడ్డూలు, క్యాన్యూ చుట్టేసింది కానీ ఒక లడ్డు కూడా ఇవ్వలే. ఎందుకు, నేను ఆశించాను కానీ ఆవిడ ఏం చేయలేదు కదా. ఆవిడేం చేసింది, క్యాన్ మూత పెట్టి పక్కలు పక్కన పెట్టింది. నేను అడిగాను, నేను ఎంత ఆశగా చూశాను కదా ఒక లడ్డు ఇవ్వచ్చు కదా అన్నాను. ఆవిడ ఏమన్నదంటే, బాబు నువ్వు అడగలేదు కదా ఆయన, నీకు ఆశ అయితే ఉంది కానీ నువ్వు అడగకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను అంతే అన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరి సోది, మనం ఆశిస్తే సరిపోదండి. ఆశించిన దాన్ని ఏం చేయాలి, అడగాలి. అడగకుండా అమ్మాయినా
అన్నం పెట్టదు, హాయలు లేరు, అమ్మ కూడా పెట్టదు, అడగకుండా నీకు ఆకలి వేస్తుంది, మళ్ళీ గైలో వేస్తాయండి. కొడుకు ఆకలి అమ్మకు తెలియదా? ఎవరాకలి? కొడుకు ఆకలి అమ్మకు తెలుసు, కానీ నీకు పెట్టాలవుతుంది, అమ్మకు తెలియదు. నువ్వు ఆశపడుతున్నావు కరెక్టే, అమ్మకు తెలుసు నీకు ఆకలి వేస్తుందని, కానీ నీకు ఎంత పెట్టాలి, ఏం పెట్టాలో తెలియదు. తెలియని చదువుతుంది. ఒక్కోసారి మనం వంట చేసే ముందు అడుగుతాం, రేపు పొద్దున్న ఏ కూర ఉండాలండి అంటే ఏ కూర ఉండాలని తెలుసు, కానీ అడిగితే మన నోట్లోంచి ఏమొస్తుందా అని తెలుసుకోవాలని ఆశ. హైలుగా ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు దేవుడు, కానీ ఆ తృప్తి పరచడం ముందు మనం ఏం చేయాలి? అడగాలి. హైలుగా కాబట్టి ఆశిస్తే సరిపోదండి, కోరుకుంటే సరిపోదు. ఆ కోరుకుని మన దేవుడిని ఏం చేయాలి? అడగడం కూడా చదిగన్నాడు. మీరు ఆశిస్తున్నారు, మీరు కానీ మీకు కొరకట్లే. నరహత్య చేయుదురు మత్సర పడదు, కానీ సంపాదించుకోనలేరు. పోట్లాడుదురు యుద్ధం చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకలే. హైలుగా ఈ రోజు ఎన్నో ఆశపడ్డావు జీవితంలో, ఉద్యమం ఆశపడ్డావు, వ్యాపారం ఆశపడ్డావు, ఇల్లు ఆశపడ్డావు, కారులు ఆశపడ్డావు, అన్ని ఆశపడ్డావు, కానీ ఏది దొరకలేదు. కారణం ఏంటండి? ఒకే ఒక కారణం, దేవుణ్ణి అడగనందున. హల్లెలూయా. దేవుణ్ణి అడగకపోవడం వల్ల దొరకలేదు, అడిగితే దేవుడు ఇస్తాడు. మళ్ళీ అంటే ఏంటి, దేవుడికి అన్ని తెలుసు కదా, నా గురించి తెలియదు ఏంటి అండి? దేవుడికి అన్ని తెలుసు కదా, భూమి జగత్పునాది వేయక ముందే మనిషి గురించి ఎదిగేవాడు కదా, నా హృదయంలో ఏమనుకున్నా దేవుడు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ అంటే ఏంటి, అడుగుడి నీకు ఇవ్వకూడదు అన్నాడు, అడిగితేనే ఇస్తాడు, అడగకుండా ఎవ్వరు ఏమి ఎవ్వరు. మేము అయితే ఎలా అడగాలి? అడిగే విధానం చాలా రకాలు ఉంటాయండి. మనం చాలా మంది చాలా అడుగుంటాం, కానీ మీరు ఒక్కొక్కరు ఒక విధంగా అడుగుతారు కదండి. అడిగరా ఇప్పుడే ఏమన్నా చాలా అడుగుండొచ్చు, ఏమో డబ్బులు అడుగుండొచ్చు, చీరలు అడుగుండొచ్చు, ఏమండి పక్కింటలు కారు ఉరుపులు అడుగుండొచ్చు, ఇలా చాలా అడుగుంటాం మన జీవితంలో. కానీ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది చూడగానే ఇవ్వాలనిపిస్తారు, అది ఒక సామెతోంది కదా, కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే కొట్టాలనిపిస్తుంది. హాయలు కదా, అంటే కొంతమంది చూడగానే మనసు కరిగిపోతుంది, అయ్యో ఇద్దాం మనకి అన్న మనసు వచ్చేస్తారు, ఏడుకెందుకు ఒకసారి అనిపిస్తారు. హాయలు కదా. కాబట్టి అడిగే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే దేవుడు అనేక మంది అడుగుతారు, కానీ పొందుకునే వారు కొంతమంది. హాయలు కదా, ఎందుకంటే అడిగే విధానంలో అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని ఎలా అడగాలండి, చూడండి ఒకసారి లూకా సువార్త 18:10 మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, వారి విశ్వకా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఉపమానము చెప్పాను. హల్లెలూయా. విశ్వకొక ప్రార్థన చేయుచు ఉండవలను అని ఒక ఉపమానం దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలగడగాలి దేవుణ్ణి, విసుక్కోకుండా అడగాలి, శ్రమికోకుండా అడగాలి, తిట్టుకోకుండా అడగాలి. హల్లెలూయా. విసుక్కోకుండా అడగడం ఏంటంటే అది పొందుకునే వరకు దేవుని అడగాలి. విమన చదువుతుంది పేషెన్స్, ఓర్పుతో దేవుణ్ణి అడగాలి. మనం ఒకడు అడుగుతున్నాం దేవుణ్ణి, అది కావాలంటే అది పొందుకునే వరకు మనం ఏం చేయాలి, మన ప్రార్థన మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మన ఓపు మనం కోరుకోకూడదు, వెంట వెంటనే జరిగిపోవండి దేవుని కార్యాలు. కొన్ని కార్యాలు సంవత్సరాలు పడతాయి, కొన్ని కార్యాలు రోజులు పడతాయి, కొన్ని కార్యాలు ఉదయం అయిపోతాయి, చెప్పలేదు. దేవుని ప్రణాళిక అంతే అది. మనం రోజు అడుగుతూ ఉంటాం, సంవత్సరం అయిపోవచ్చు ఒక్కోసారి. పిల్లలు అడుగుతూ ఉంటాం, సంవత్సరాలు పట్టేస్తుంటాయి, కానీ మనం విసుక్కోకూడదు, దేవుణ్ణి తిట్టుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సోదరు సోదరి, నాకు చాలా మంది అన్న సలహాలు ఇస్తారు, పిల్లలు పెంచుకోవచ్చు కదా బాబు, పెంచుకుంటారండి, నేను పెంచుకోవాలి పెంచుకుంటాను. అయితే నీ కొంత జీవితంలో చూడడం వల్ల పెంచుకోవడం నాకు ఇష్టం, దేవుడు ఇచ్చిన బహుమానం కావాలి తప్ప మనుషులు ఇచ్చేది కాదండి. ఈరోజు ఎలాగైపోయిందంటే కన్నా పిల్లలే చూడట్లేదు, పెంచలే చూస్తారు కదా అంటాను,
కోళ్ళు పెంచాం, పెంచుకోవాలని అక్కడి నుంచో తీసుకొచ్చి రేపు పొద్దున లంబుడితో చెల్లిపోతే ఎంత కష్టపడి సంపాదించి పెట్టిందంటే పోయినట్టే కదా. అలా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా జీవితంలో, చాలా మంది వెళ్ళిపోయారు. లేదా తల్లిదండ్రులు వచ్చేస్తారు, మా అమ్మాయినా గుర్తొచ్చింది ఇచ్చేయండి నాకు అని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి నువ్వు అన్ని కొనేస్తావు, పెళ్లి వరకు తీసుకొచ్చేస్తావు, తర్వాత ఏంటంటారు మా అమ్మ గుర్తొచ్చి వెళ్ళిపోతానండి. నీమైనా సోదరు సోదరు, దేవుని అడుగుతున్నావు, ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తే కానీ దేవుడు ఎప్పుడు తిట్టినావు, దేవుడిని ఎప్పుడు ఏమన్నావు. ఈ రోజు హ్యాపీగా ఉన్నాను, అప్పుడు హ్యాపీగా ఉంటాను, లేకపోయినా హ్యాపీగా వెళ్ళిపోతాను. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే లేదండి. హల్లెలూయా. ప్రియమైన సోదరు, కానీ అడగడం మాత్రం మానకూడదు. అది ఇచ్చే వరకు, పొందుకునే వరకు, పట్టుబడి విక్రమ మార్పులో మనం పోరాడాలండి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాం, పొందుతాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, దేవుడికి భయపడడానికి మనుషులు లెక్క పెట్టేకి ఒక న్యాయాధిపతి ఒకడు ఉన్నాడంట. ఇతనికి మనుషులంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతికి దీనికి ఒక విధవరాలు తరచుగా వెళ్తూ ఉండే న్యాయం కోసం, ఎప్పుడు పిలుస్తూ అప్పుడు, ఎప్పుడంటే అప్పుడు, ఉదయం అయితే ఉదయం, రాత్రి అయితే రాత్రి, మధ్యాహ్నం మధ్యాహ్నం, విసుకోకుండా తెల్లవారు అయినప్పుడు వెళ్ళిపోతూ ఉండేది, వెళ్ళేది. అయ్యగారు సహాయించాడు, రేపు రామాన్ని వాడు వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చేది మధ్యాహ్నం, అయ్యగారు కొద్ది హెల్ప్ చేయండి అయ్యగారు అనేది. అయినా అతను హెల్ప్ చేసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, వెళ్ళిపోయేది. వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వెళ్ళేది, అయ్యగారు కొద్ది హెల్ప్ చేయండి అయ్యగారు, కొద్ది నాకు కష్టాల్లో ఉన్నాను, లేదా వెళ్ళిపోమని గెస్తిస్తాడు. అయినా విసుకోకుండా రోజు వెళ్ళిపోతూ ఉండేది, అతను విసిగిస్తూనే ఉండేది. మంచివాడు కాదు అప్పుడు తెలుసు ఆ విషయం, న్యాయాధిపతి మంచివాడు కాదని తెలుసు, కానీ విసుక్కోకుండా ఆవిడ న్యాయం జరగడం కోసం రోజు మనం ఒక్కోసారి పని అయ్యే వరకు చెప్పులు అదిపోయిన సరే వెళ్తూ ఉంటాం, ఎండ అనుకోకుండా వెళ్తాం, కళ్ళు తిరిగిపోతున్నా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఏం కావాలి, పని అవడం కావాల. హల్లెలూయా. మనుషుల దగ్గర వాళ్ళకి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర ఎలా రావాలి నువ్వు? హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర రావట్లే, మనుషుల దగ్గర వెళ్తున్నావు కానీ నీకు అమ్మరావు స్కిల్. అమ్మ ఈరోజు మనం రేపు రావట్లేదు, వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తావు. అది ఆదివారం చూడవు, శనివారం అని చూడవు, ఒంటిగాని చూడవు, ఉదయం తెల్లవారు 5 గంటలకు చూడవు, ఖచ్చితంగా వెళ్ళిపోదు. ఎందుకంటే పని అవ్వాలి, అధికారి చెప్పినా ఉంటాను, ముందే ఉంటావు, గంట ముందే రిమిన సోదస్సు. ఎందుకంటే నీకు కావాల్సింది ఏంటి, పని అవడం. దానికోసం ఎన్నో ప్రయత్నం చేస్తావు. ఒకళ్ళు 10,000 అడిగో వెళ్ళో, ఈరోజు లేవమ్మనే బ్రాహ్మ అంటావు, రేపు పొద్దున్నే వెళ్తావు. వాడు 10,000 ఇచ్చే వరకు వాడు విసిగిస్తూనే ఉంటావు. ఇచ్చిన తర్వాత నువ్వు కనిపిస్తలేదు, వేరే సంగతి మన సంబంధం లేదు, కానీ విసుకోకుండా ఎందుకు వెళ్తున్నావు అండి, పని అవ్వాలి అక్కడ. ఇక వెదవాలు కూడా అదే చేస్తుంది, ప్రతిరోజు వెళ్తుంది. లాస్ట్కి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే మనసుకి అయిపోయిందండి. హల్లెలూయా. ఒక న్యాయాధిపతి కఠినమైన మనిషి మనసు ఏమైపోయింది, కనిపోయింది. ఆ కనిపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు తిరిగించడమే కారణం. బ్రిమిన సదస్సు వెంటనే అప్పుడు ఏం చేసింది, వెంటనే న్యాయాధిపతి కార్యము జరిగించారు. వెంటనే న్యాయ అంటే అక్కడ కాదు ఏంటంటే విసుక్కుకుండా ప్రార్థించడం వలన అక్కడ ఏం జరిగింది, న్యాయం జరిగింది. హల్లెలూయా. ఆ కేంద్రం ఉంటుంది, ఒక కఠినాత్మడు అధికారి న్యాయం చేసినప్పుడు మన దేవుడు చెయ్యడా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిలగడగాలి. ఎలా చెప్పండి, పక్కువ చెప్పండి, విసుకోకుండా ప్రార్థించాలి చెప్పండి, పక్కువ కలియాలి, విసుకోగా ప్రార్థన చేయాలి. ప్రేమ సోదరు, కార్యం జరిగే వరకు ప్రార్థన చేయాలి, దేవుడు ఆశీర్వాదించే వరకు ప్రార్థన చేయాలి, నీకు వ్యాధులు తగ్గే వరకు ప్రార్థన చేయాలి, నిన్ను దీవించే వరకు దేవుడు ప్రార్థన చేయాలి, నిన్ను దేవుడిని నడిపించే వరకు నేను చేయాలి, ప్రార్థన చేయాలి. అది ఏసే కావలసిన ప్రార్థన. నువ్వు ఒక వస్తువు కొనుక్కులు అనుకున్నావు, దేవుడు సహాయం చేసే వరకు విసుకోకుండా, దేవుని తిప్పుకోకుండా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అలాగే దేవుడిని అడిగితే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సమస్యలు ఉదయకాల సమయంలో నీకు ఏ పని జరగాలన్నా నీకు ఉండవలసింది విసుగుగా ప్రార్థన చేయడం, ఎడతాక ప్రార్థన చేయడం. ఈ ఉదయకాల సమయంలో మనకి అవసరమైన ఒకలా చేస్తాం, అవసరం లేకపోతే ఒకలా చేస్తాం, పని అయిపోతే ఒకలా ఉండవు, పని అవ్వకపోతే ఒకలా ఉంటాం. పని అవ్వకముందు ఎంత మర్యాద మాట్లాడతామో,
పనిముత్రులు పట్టించే పట్టించడం. హల్లెలూయా. ప్రియమైన సోదరి, పనవలంతవరకు ఏమంటావు నువ్వే దేవుడు బాబు, నీ అంత నువ్వేమైనా చేసేస్తా ఉంటావు. పని అయిపోయింది అనుకోండి, ఇద్దరికి కనిపించిన మాటలు, ఎందుకంటే మన పనవలం ఇంపార్టెంట్, తర్వాత ఏదో తర్వాత సరి. హల్లెలూయా. కానీ దేవుడి విషయాలు ఉండకూడదు. దేవుడు విజయ కార్యం జరిగించాలంటే ఆ కార్యం బట్టి దేవుడు ఇంకా ఎక్కువగా శుద్ధించే వారంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి దేవుని ఎలా చేయాలి, తీసుకోక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 2:26-41 మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చెయ్యుడి. హల్లెలూయా. రెండో దేవుడు ఏమడగాలంటే, ప్రభువా మీ శోధనలోకి వెళ్ళకుండా ఉండాలి, మాకు సహాయము చెయ్యి ప్రభువా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు శోధనలు ఉన్నాయి, చాలా కుటుంబాల వేదనలు ఉన్నాయి, చాలా కుటుంబాల కష్టాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఏమున్నాయి, బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ పోవాలంటే మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. హల్లెలూయా. అడిగినాడు ఇక్కడ, ఎందుకంటాడు దేవుడు అలాగా, యేసయ్య ఒకసారి ప్రార్థన చేయడానికి శిష్యులతో వెళ్ళాడు. ఎవరితోని? శిష్యులతో వెళ్ళాడు. శిష్యులకు బాగా చెప్పాడు, ఆయన కుమారులారా, నేను నా ముట్టిని వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు మాత్రం ఏం చేయండి, ప్రార్థన చెయ్యండి, మీకు మీరు ప్రార్థన చేసుకోండి, నేను మాత్రం వెళ్ళి, ఎందుకంటే మీరు నన్ను డిస్టర్బ్ చేస్తారు కాబట్టి, నాకు ఏకాంత ప్రార్థన చాలా అవసరం కాబట్టి నా ముట్టిని వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఓకే ప్రభువా, మీరు వెళ్ళండి, మేము మా ఒక్కరిని ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోయిన ప్రభువా అన్నాడు. ఓకే, యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటాడు. యేసు ప్రభు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసండి, మనం చేసే పని చేస్తున్నారు. హల్లెలూయా. మనం చేసే పని ఏంటంటే, మనకి ఇష్టమైంది ఏంటండి, నిద్రపోవడం. హల్లెలూయా. కదండి, చాలా మంది నిద్ర అంటే ఎంత ఇష్టం, ప్రాణం అండి. మంచం కనిపిస్తే చాలు, మంచం మీద వెళ్ళకముందే కొలు పడిపోతుంటారు సార్. అదే పని ఏడ కూడా చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు, యేసులో ప్రార్థన చేసుకోమంటే శిష్యులు పడుకుండి పోతున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ నిద్రపోతున్నారా, మీకు నేను చెప్పిన పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీరు మెలకుని ప్రార్థించండి. ఎందుకంటే మీరు పడుకుంటే మీ కుటుంబంలో శోధన వస్తుంది, మీరు పడుకుంటే మీ కుటుంబంలో నెమ్మది ఉండదు, మీరు పడుకుంటే మీ కుటుంబంలో ఉగ్రత వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయి. హల్లెలూయా. శోధనలో ప్రవేశించకుండా, కష్టాల్లో ప్రవేశించకుండా, ఇబ్బందుల్లో ప్రవేశించకుండా, ప్రభా నాకు శోధనలో వెళ్లకుండా ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించి వాడు దేవుణ్ణి అడగాలంట. హల్లెలూయా. విమల సోదరులు, ఈరోజు ఇంటి ప్రార్థన చేయమన్నానంటే శోధనలో వెళ్లకుండా ప్రార్థన చేయమంటే టైం పాసింగ్ వస్తుంది. ఉదయకాల ప్రార్థన చేయమంటున్నాం కదండి, ఉదయకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థనలోకి వెళ్ళిపోవడం కాదండి, మీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన మాట్లాడుతున్నాను. మీరు వేరు సంఖ్య ప్రార్థన చేస్తున్నది నాకు తెలియదు, అది నాకు అనవసరం అంటారు. అయితే ఒక విషయం అంటే అడగాలనిపిస్తుంది, ఇంకేం కాదు, ఈ సంఘంలో బుధవారం పేరు పెట్టారు కదండి, బస్సు బుధవారం పేరు పెట్టారు. ఆరోజు వేరే పాస్టర్ వచ్చారు, చాలా తక్కువ మంది వచ్చారు కదండి. ఆరోజు చాలా తక్కువ మంది వచ్చారు అంటే ఆయన అడగరు కాబట్టి నాకు ఆయన మన సంఘ పరిస్థితి ఆయన అడగరు. వేరే పెద్ద పాస్టర్ తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు నా పరిస్థితి అలా మళ్ళీ రాగాలి, అసలు సంఘానికి రాలి. ఎందుకు రాలంటే చిన్న సంఘానికి ఏమి వెళ్తాం అన్న ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు అన్న రోజు చిన్నప్పటి నుంచి నాతో నా కోసం పెరిగిన వాళ్ళు ఈరోజు స్థిరపడిపోయి పెద్ద సంఘాలు 2,000-3,000 మంది సంఘంతో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ బట్టి వాళ్ళని పిల్లాలంటే సంఘంలో మినిమం 500 ఉండాలి. వాళ్ళు రావాలంటే వాకింగ్ చెప్పడానికి వాళ్ళు మేము మర్యాద చేయడం మాకు తెలుసు, మేము చేస్తాం. కానీ పిలిచే ముందు నేను ఆలోచిస్తాను, పిల్లలా వద్దా, పిలిస్తే నాకు అవమానం అవుతుందా అవదని ఆలోచించి పిలుస్తాను వాళ్ళు. అందుకే కొత్త వాళ్ళు పెరగడానికి కారణం అదే. లాంగ్ చర్చెస్ పాల్గొడుతున్నారు, చాలా దూరం చర్చికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నారు.
అని అంటారు. కానీ స్థానిక సంఘంలోకి ఎదురాలకపోతున్నారు. అంటే ఇక రేషన్స్ అనేది అంటే నాలుగు ఏమైనా మిస్టేక్ ఉందా, నేను ఒకసారి ఆలోచిస్తాను నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నాను. నాలో ప్రాబ్లం ఏంటంటే కోపం రాదు బేగా, అదే నాకు వచ్చిన ప్రాబ్లం. కోపడదు అనుకుంటాను కానీ రావట్లేదు. కొన్ని సంఘాలు ఏంటంటే చాలా సీరియస్ ఉంటాయండి, ఇలాగా మామూలుగా ఉండవు. కళ్ళు మూయిపోయినా, ప్రార్థనలు కళ్ళు మూయిపోయినా, మాట్లాడినా చాలా సీరియస్ అయిపోతాయండి. అంటే రాను సంఘానికి, కానీ నేను అనలేకపోతున్నాను. అంటే అలాగనా లేకపోతే అందరితో క్లోజ్ మూయిపోతున్నానో నాకు తెలియదు. కానీ అది మా టాపిక్ కాదు. కానీ అంటే ప్రార్థన శోధనలో ప్రవేశించే గురించి మాట్లాడుతున్నాను. అయితే నేను ఒకటి ఆలోచిస్తాను, నేను సంఘం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలి, ఈరోజు ఎప్పుడు డిపెండ్ అవ్వాలి, నేను నా సేవ, నేను మీలాగే ఫీల్ అవుతాను, నేను ఒక సభ్యుడిగానే వస్తాం చర్చిలో. నా బాధ్యత ఎవరంటే వాక్యం బోధించిన బాధ్యత వాక్యం వెళ్ళిపోతాను, సంఘం ప్రార్థన చేయాలి కాపర్గా చేస్తాను. కానీ ఇప్పుడు కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఇదే నా జీవితం అని ఎప్పుడు ఫీల్ అవ్వాలి. నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నా బాధ్యత నెరవేరుస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఇది కొను మూసే వరకు కంటిన్యూ చేయలేదని ఆశ, ఇద్దరు వచ్చినా వాక్యం చెప్తాను, ముగ్గురు వచ్చిన ప్రార్థన చేస్తాను. కానీ ఎందుకు రాలేదని అడగను, ఎందుకు వచ్చాను కూడా అడగను. నేను అలా తలుచుకోలేదు ఎవరిని, మీరు ఎందుకు వెళ్తున్నారు అడగను, ఎందుకు రావట్లేదు అడగను, ఎందుకు రాలేదు ఈ వారు ఎందుకు అడగను. ఎందుకంటే నా బాధ్యత ఏంటంటే వచ్చిన వారికి వాక్యం బోధించి నడిపించి వాళ్ళని దేవుడి రాజ్యానికి వాసి చేయమని బాధ్యత. అంతవరకు నా బాధ్యత, దేవుడు నాకు ఆ బాధ్యత పెట్టాడు. ఒంట్లో బాగుపోతే వచ్చి పలకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అంతవరకు కానీ ఎవరైనా సోదరుడు నా ఆశ ఏంటంటే ప్రభా శోధనలు వస్తాయి కానీ తట్టుకునే శక్తి నాకు నచ్చింది. అంటే పరిచర్య అంటే జోక్ కాదండి. నాకు తెలుసు దేవుని సేవ ఎంత కష్టం, చాలా కష్టం. వాక్యం చెప్పిన దేవుని సేవ కాదండి, భారం. చాలామంది ఏంటంటే సేవ అంటే పాస్టరే, పాస్టర్కి ఏముంది ఈజీ అనుకుంటారండి, చాలా ఈజీ అనుకుంటారు పాస్టర్. ఒకసారి నేను ఒక వ్యక్తిని అడిగాను, ఒక అంటే సేవ అంటే ఎంత చులకన అయిపోయి చెప్తున్నాను, అంటే పాస్టర్లు అంటే సేవ నచ్చకన అయిపోయిందంటే, ఒక రోజు ఒక అమ్మగారిని అడిగాను, అమ్మ మీ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాను అన్నాను. మా పెద్ద కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అండి అన్నాను. ఏమన్నారు ఎంబీబీఎస్ డాక్టర్ అండి. మరి ఎండో కొడుకు ఏరండి అంటే మా కొడుకు ఇంజనీర్ అండి అన్నాను. మూడో కొడుకు ఏరేనండి, అది పనికిమాలి ఎదవండి, పాస్టర్ టైంకి పంపించాను. ఏది అదంటే పనికిమాలి ఎదవంటే అంటే ఎంత పాస్ అవ్వలేదంటే దీన్ని పంపించిందంటే అంటే పాస్టర్ అంటే అలా అయిపోయి చూడండి. అంటే టెన్త్ పాస్ అవ్వడం పాస్టర్ ట్రైనింగ్, అంటే దేవుని సేవ అంటే ఏం కాదు అలాగే అంతే. కానీ ఒక విషయం ఏమైంది, దేవుని సేవ అంటే కత్తి మీద సామగానితాను, అంత ఈజీ కాదు. రేపు వద్దే ప్రతిదానికి మేము రెండు వంతులు లేక అప్ చెప్పాలి దేవునికి. ఏమాత్రం మిస్టేక్ జరిగిందా మనకు తలపోయినట్టే. దేవుని సేవ అంత కష్టం అండి, చాలా సింపుల్ అనుకుంటారు, ఇంకా వాకింగ్ చెప్పాలి నేను కూడా చెప్పేసి అనుకుంటారు. అది కాదు దేవుని సేవ అంటే, ప్రతి దాన్ని కూడా మనం లెక్క కరెక్ట్గా సరి చేసుకోగలిగితేనే దేవుని సేవ. ఏమైనా సోదరుడు మీకన్నా శోధన నాకే ఎక్కువ వస్తాయి తెలుసు తెలియదు. దేవుని సేవకుడికే శోధనలు, ఎందుకంటే నా మాకు వచ్చిన శోధనలు మీకు ఎవరికి వచ్చి ఉండవేమో మీరు అనుకున్నారు. అయ్యా టక్స్ బాగా వాకింగ్ చెప్పేస్తున్నారు, మాకు చాలా శోధనలు వచ్చాయి, మా ఇంట్లో ఎక్కువ మంది చనిపోయారు తెలుసు తెలియదు, మా అమ్మగారు మా నాన్నగారు మా ఇద్దరు మామగారు చనిపోయారు, శోధన అది మా జీవితంలో. తర్వాత ఎంత చదువు చదివారు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ జాబ్ రాలే, శోధనే కదా. మా ఏరియాలో నేను ఎక్కువ చదువుకున్నాం, జాబ్ ఏది ప్రైవేట్ జాబ్ చేసుకున్నాం, అది శోధనే అవునా. కొంతమంది అంటారు అయ్యో వాళ్ళకి వాక్య పిల్లలేదు, అది శోధనేనా. అంటే ఎన్నో వస్తున్నాను ధైర్యం ఎందుకు ఉన్నానంటే ప్రతిదానికి విడుదల ఆయన అమ్మగారు ధైర్యం హైలుగా ఎన్నో శ్రోతలు అండి. భోజనం పెట్టేవాళ్ళు అన్ని చేసేవాడిని, నేను రోజు ఒకటే కామెంట్, ఏమి చూడటం ఏమి చేయడం, ప్రతిరోజు అదే ధైర్యం. మరి ఎంత శోధన అనుభవించాలైనా ఎన్నిసార్లు గొడవ పడాలండి, కానీ ఇవన్నీ సహించిన శక్తి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన నాకు ఉండగా నాకు విరోధి హయలుగా శోధనలు వచ్చాయి, ఏ తప్పు చేయలేదు,
తెలుసుకదా సోదరు మీకు, 3 సంవత్సరాలు నరకయాతన పడ్డాను. ఏ తప్పు చేయలేదు, మీరు చెప్పారు అంతే. నా తప్పే లేదు. మళ్ళీ పోలీస్ కేసు ఏమన్నారు, కొట్టినట్టు తిట్టినట్టు, నాకు తిట్టమే రాదు మరి తిట్టినట్టు దానికి పోలీస్ కేసు కొట్టడం అంట. కొట్టిలాగే బాగానే ఉంది. మళ్ళీ మా నాన్నగారు కొట్టడం, మా అమ్మగారు కొట్టడం, వాళ్ళు కాదు ఏమీ తెలియదు, వాళ్ళకి కాలే కూడా రాదు. మమ్మల్ని కొట్టడమే రాదు వాళ్ళకి, మమ్మల్ని తినడమే రాదు. ఒక చిట్లు వచ్చి తింటారండి. ఎంత చేసి ఎంత శోధనలు వచ్చినా సరే ఇంకా దేవుడు ఎందుకంటే మళ్ళీ ఆ శోధన మీద ఏమిచ్చే దేవుడు జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. విమర్శ వస్తుంది. ఆయన నమ్ముకున్న వాడినైనా విడిచి పెట్టేవాడు కాదు. విమర్శ సోదరుడు కారణం ఏంటంటే, శోధనని జయించాలంటే దానికి ఒకటే ఒకటి పరిష్కారం ఏంటంటే ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఎంతవరకు నిలబెట్టగలిగింది. హల్లెలూయా. మా తల్లిదండ్రుల ప్రార్థన, మా ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా జీవితాన్ని విధంగా కూర్చున్నా భార్య ప్రార్థన కూడా అంటే గొప్ప చెప్పుకోను కానీ పాలు చేసిన ప్రార్థన కూడా నాకు సహాయము చేస్తుండొచ్చు. ప్రిమిర సోదరుసులే, మీ ప్రార్థన మీ కుటుంబం నిలబడుతుంది, మీ ప్రార్థన మీ శోధన చూదిలేస్తుంది, మీ ప్రార్థన మీ జీవితాన్ని సక్కదీతో గుర్తుపెట్టుకోండి. కానీ కాబట్టి ఈరోజు ఇచ్చి రేకు చాలు ప్రార్థన దాని వల్లే ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ముమ్మారు ప్రార్థన చేయాలి. ముమ్మారు ఫోన్ చేస్తున్నాం, ముమ్మారు ప్రార్థన చేయలేమా? ప్రభుజ ఎన్నిసార్లు చేస్తారు, ముమ్మారైనా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు కోట్లు చేస్తున్నప్పుడు మా ప్రార్థన మూడు కోట్లు చేయడానికి ఏమి? 3 కోట్ల ఫోన్ చేస్తున్నప్పుడు 3 కోట్ల ప్రార్థన చేయాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక్క పూటే ప్రార్థన. ఏ పూట అయితే రాత్రి అలా కొద్ది ఒక్క పూటే మిగతా పూట చెయ్యం. హల్లెలూయా. కొంతమంది ఓన్లీ 40 డేస్ ప్రేయర్, ఈ రోజులు 40 దినాలే ప్రార్థన. హల్లెలూయా. లెంట్ డేస్ అంటారు కదా, అయితే లెంట్ డేస్ గురించి రెండు విషయం మాట చెప్తాను. ఈ లెంట్ అనే పదం గ్రీక్ భాష నుంచి వచ్చిందండి. ఎక్కడి నుంచి? లెంట్ అంటే అర్థం, లెంట్ గ్రీక్ లో లెంటోస్ అంటారంట. ఏంటంటారు? లెంటోస్. యూదులు ఈ లెంటోస్ అనే పదాన్ని ఆచరించడం సాధిస్తారు. యేసు ప్రభు 40 గంటల సమర్పించాడు. ఎన్ని గంటలు? 40 రోజులు కాదు, 40 గంటలు సమర్పించాడు యేసయ్య. ఈ 40 గంటలు సమర్పించింది, ముందు 40 గంటలు ఉపవాసం ఉండేవారంట యూదు స్టార్టింగ్ లో, తర్వాత దాన్ని 40 రోజులుగా మార్చున్నారు. హల్లెలూయా. ఇన్ని రోజులు 40 డేస్గా మార్చారు. అంటే 40 రోజుల్ని లెంటోస్ అర్థం ఏంటంటే శ్రమకాలము అని అర్థం అంటండి. ఏం కాలము? శ్రమకాలం. బైబిల్లో 40 అనే పదము 146 సార్లు లిఖించబడింది. 40 అనే పదం ఎన్నిసార్లు ఉంది? 146 సార్లు రాస్తే బైబిల్లో 40 అనే పదం. ఈ 40 రోజులు దేనికంటే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు ఉన్నాడంటే మేనమామ ఇంట్లో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడు. అంటే 40 చూసుకుంటే చాలా 40 అనే వచ్చాయి. ఇలాగ 146 సార్లు 40 అనే పదం ఉంది. ఈ 40 అనేది ఏంటంటే శ్రమకాలం చూపిస్తూ ఉంటుంది, అంటే కష్టాలు చూపిస్తూ. అంటే 40 రోజులు వచ్చిందంటే ఈ 40 రోజులు వాళ్ళకి కష్టాలు వస్తే నమ్మకం అంటారు. అంటే 40 రోజులు మాకు కష్టాలు వస్తాయి, ఈ 40 రోజులు శ్రమలు వస్తాయి, కాబట్టి ఈ 40 రోజులు మేము ఉపవాసము దేవుడు ప్రకటిస్తే మా కష్టాలు పోతాయి అని నమ్మకంతో యూదులు ఈ 40 రోజులు ఉపవాసం స్టార్ట్ చేస్తారంట. ఇదేమైందంటే అలాగే మొత్తం ప్రపంచం అంతా పైకిస్తుంది. హల్లెలూయా. ఈరోజు లెంటెస్ అనేవి చేస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరులారా, చెడు మంచిదే, కానీ ఈ 40 రోజులు ప్రార్థన మానకూడదు. అది ఇంపార్టెంట్. నువ్వు ఉపవాసం చేస్తావని పక్కన పెట్టు, ఉపవాసం చేస్తే సరిపోదండి. ఆ ఉపవాసం తగ్గ ప్రార్థన జీవితం ఇదిలో ఉండాలి. అప్పుడు ఈ ఉపవాసానికి ఆ ప్రార్థనకి లింక్ అప్ అవుతుంది, లేకపోతే మ్యాచ్ అవ్వదు. హల్లెలూయా. ఉపవాస దినాలు అన్ని కూడా తెల్లవారు 3 గంటలకి ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? మీ వ్యక్తిగత ప్రార్థనకి మాట్లాడుతున్నాను, మీ దగ్గరికి వెళ్ళి సంఘాలు కూర్చొని ప్రార్థించి మాట్లాడుతున్నాను. వ్యక్తిగతకి ఇంట్లో కూర్చొని తలుపులు మూసుకొని ప్రార్థించే సమూహానికి ఉందా? రాత్రి జామున పడుకునే ముందు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ప్రేమైన సోదర సోదరి, ఆ ప్రార్థన నడిపించడానికి కాదండి, మీరు చనిపోయే కాలం వరకు కొన్ని చెయ్యాలి.
అది యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 40 దినాలు పువ్వులు పెట్టుకోకపోవడం నీకు నష్టం లేదు, పెట్టుకున్న నష్టం లేదు. నువ్వు నా ఎన్ని తింటావో ఎన్ని తినవో నాకు అనవసరం. కొంతమంది ఏమంటారు నీ ఇష్టం అని, 40 దినాలు ఏం తినరంట, నీ ఇష్టం అంటే నాకు సంబంధం లేదు, తినవచ్చు తినకపోవచ్చు, తిన్న వచ్చేదే పోయి తినకపోయినా వచ్చేది. అయితే ఎందుకు తినొద్దు అంటారంటే కొంతమంది ఇది తినరంటే ఎన్ని తింటే నేర్చుది మొత్తం ఎక్కువైపోతే ప్రార్థన చేయడం తినరు అంతే, నన్ను వేరే ఉద్దేశం లేదు. అయితే మీరు ఏ ఆచారం నాకు తెలియదు కానీ ప్రార్థన జీవితం మాత్రం నేను కోరుకోకూడదు. ఎందుకంటే 40 దినాలు శ్రమకాలం అంటే శోధన కాలం. ఈ శోధన నుంచి మీరు జయం పొందాలంటే మీకు ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం మీ చేతిలో ఉంటే 40 దినాలు ఉపవాసం చేసినా సరే చేసినట్టే ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఏమైనా సోదరు సోదరు యువతికాల సమయంలో మీరు శోధనలో ప్రవేశించుకుంటానికి ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. మూడోది ఎందుకు చేయాలంటే చెప్పు ఇస్తా. మూడోదిగా మొదటి రోజు గ్రంథం 3వ అధ్యాయం ఏంటి చూసినట్టయితే అక్కడ సొలొమోన్ రాజు దేవునితో మాట్లాడతామని చూడగలరు. ఇక సొలొమోన్ రాజు దేవుని అడుగుతున్నాడండి, అదేంటో చదువుతూ జాగ్రత్త. నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలులను కార్యములు జరిపించడానికి నాకు బుద్ధి చాలదు. ఏం చాలదు అంట, బుద్ధి చాలదు అంటే జ్ఞానము లేదు అని అంటున్నాడు. ఏమన్నాడు, నీ దాసుడైన నేను నీవును కోరుకునే జల్లు మధ్య ఉన్నాను, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టిటయు వారిని విశాల దేశము తనకి చేయటయో అసాధ్యం. ఎంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెడులో వివేచించే నీ జన న్యాయము తీర్చినట్టు నీ దాసుడైన నాకు వివేక హృదయమును దయ చేయము. హల్లెలూయా. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైనది. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరికి అనుకూలమైంది, దేవునికి అనుకూలమైంది. ఒకటి అన్నాడు, ప్రభువా నువ్వు రాజు చేస్తావు మంచిది ప్రభువా, కానీ వేలని పెంచే శక్తి అయితే నాకు లేదు. నేను ఎవరు బాగుండి ప్రభువా, ఎవరు బాగుండి, నాకు బుద్ధి లేదు జ్ఞానము లేదు. హల్లెలూయా. అందుకని యాకోబు 1:5 అన్నాడు, నీకు జ్ఞానం కొదుకునే దేవుణ్ణి అడుగుము. హల్లెలూయా. మీ జ్ఞానం కొద్దుగా ఉన్నా మీ ఫిజిక్స్ టీచర్ని అడగండి, మీ జ్ఞానం కొద్దుగా ఉంటే మీ లెక్కల టీచర్ని అడగండి, మీ జ్ఞానం కొద్దుగా ఉంటే మీ ఆయన్ని అడగండి. అవునా, ఎవరిని అడగాలి, కొంతమంది అడుగుతారు, కొంతమంది పుస్తకాల్లో జ్ఞానం ఉందనుకుంటారండి, కొంతమంది మాటల్లో జ్ఞానం ఉంది, ఒకటి చాలా జ్ఞానం కలవాడయ్యా మాటకర్త నిప్పు కదా నీకు అంటారు కొంతమందికి.